సీఎం రేవంత్ రెడ్డితో ముగిసింది కేకే భేటీ. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మేజర్ విజయలక్ష్మి కేకే. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గుటికి చేరుకోనున్నారు కేకే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. శిరీష, కొద్దిసేపటి క్రితమే సీఎంతో భేటీనటువంటి కేకే తిరుగు ప్రయాణం అయ్యారు. దాదాపు గంటసేపు చర్చించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపదర్శి మున్షి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొంతమంది ముఖ్య నేతలు కూడా భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తాజా రాజకీయ పరిస్థితులపై, వచ్చేటువంటి ఎన్నికలపైన, రేపు గద్వాల్ విజయలక్ష్మి, మేయర్ అయినటువంటి విజయలక్ష్మితో పాటు కేకే కూడా పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయంపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సొంత గోటికి 80 ఏళ్ల వయసులో మళ్ళీ సొంత గోటికి చేరుతున్నానని ఒక సంతోషం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నిన్న కూడా మేయర్ విజయలక్ష్మి కూడా అధికార పార్టీలో ఉంటే చాలా వరకు పనులు అవుతాయి, ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఉంటారని చెప్పేసి కొంతమేరకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు, బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వలసలు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతి ఇలాంటి అంశాలపైన కొద్ది మేరకు చర్చించినట్టుగా తెలుస్తుంది. శిరీష. ఓకే భవిత, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డితో ముగిసింది కేకే భేటీ. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మేయర్ విజయలక్ష్మి కేకే. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గుటికి చేరుతున్నారు కేకే. సీఎం రేవంత్ రెడ్డితో ముగిసింది కేకే భేటీ. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మేయర్ విజయలక్ష్మి కేకే. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గుటికి చేరనున్నారు కేకే.
ఫోన్ ట్యాపింగ్ కేసు